నిన్న కేసీఆర్ సార్ ముచ్చట్లు తీసుకొని తెలంగాణలో ఉన్న జనాలన్నీ చెప్పుకున్నాం ముచ్చటిది. ఇగో ఇక్కడేం చెప్పిండు, పార్టీ అన్నాక గెలుపోటమి సహజం. ఇది అవును, పార్టీ అన్నాక గెలుపోటమి సహజం కాబట్టే ఆ హుజూరాబాద్లో గంతమంది ఎమ్మెల్యేలను, గంతమంది మినిస్టర్లను, గన్ని వేల కోట్లు, ఆ తర్వాత ఇంటింటికి 6 నుంచి 10 వేలు, తర్వాత ఏమంటారు ఒక్కొక్క లిక్కర్ బాటిల్ ఇచ్చినాం కదా. గెలుపోటములు సహజమా? గెలుపు ఓటమి గా ఓటమే ఈరోజు నిన్ను భయపెట్టి ఈ ప్రెస్ మీట్లో నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాకుండా చేసింది. నువ్వు అంత బాగా మేకపోతు గాంభీర్యం నటించినా నువ్వు ఆ ఓటమికి భయపడే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినావన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు చెప్పు ఇంకా గెలుపోటముల గురించి మాట్లాడుతావు? ఇక నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరి మీద ఏం ఉద్దమో నాకు తెలియదు, కానీ ఓటమిని అయితే నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఆ గువ్వల బాలరాజు సారు, నెక్స్ట్ ఇంకేవో వస్తాయట. ఎందుకంటే నిన్న సోషల్ మీడియాలో ఇదే రస్స, మళ్ళీ ఒక 3 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని. మరి నాకు తెలిసింది తెలియదు, ఇక ఇవి చూసి నేను చెప్తున్నా, 3 ఎక్కడో ఏమో తెలియదు, కానీ ఇక ఓటములు అయితే అలవాటు చేసుకోవాలి.